హాయ్ హలో, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఫుడ్ లెసన్స్ నుంచి ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ అడిగారో డిస్కస్ చేస్తానండి. ఆల్రెడీ ఫుడ్ లెసన్కి సంబంధించి కంటెంట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ద మినరల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద రైట్ అమౌంట్ ఆఫ్ ఏ ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ఏ మజిల్స్. మజిల్స్ అన్నవి ప్రాపర్గా ఫంక్షన్ చేయడానికి ఏ మినరల్ అన్నది అవసరం అవుతుంది అని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఐరన్ అండ్ అయోడిన్. ఐరన్ అనేది ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుందండి? హిమోగ్లోబిన్. సో నెక్స్ట్ వచ్చి అయోడిన్. అయోడిన్ అన్నది ఎందుకు యూస్ అవుతుంది? థైరాయిడ్ హార్మోన్ యొక్క సింథసిస్కి యూస్ అవుతుంది. అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ గాయిటర్. సెకండ్ ఆప్షన్ ఐరన్ అండ్ కాల్షియం. ఇక్కడ కాల్షియం అన్నది కరెక్టే, కానీ ఐరన్ అన్నది రాంగ్ అండి. థర్డ్ ఆప్షన్ వచ్చి సోడియం అండ్ పొటాషియం. థర్డ్ ఆప్షన్ అన్నది కరెక్ట్ అండి. నెక్స్ట్ వచ్చి అయోడిన్ అండ్ ఫ్లోరిన్ అన్నాడు, ఇది కాదు. సో ఇక్కడ మజిల్స్ యొక్క ఫంక్షనింగ్కి ప్రాపర్గా ఫంక్షన్ చేయడానికి ఏ మినరల్ అన్నది అవసరం అవుతుంది? సోడియం అండ్ పొటాషియం. ఆప్షన్ 3 అన్నది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద డైటరీ ఫైబర్స్ ఆర్. డైటరీ ఫైబర్స్ అంటే ఏంటి? ఆప్షన్ 1 మేడప్ ఆఫ్ ప్రోటీన్స్. డైటరీ ఫైబర్స్ అనేవి ప్రోటీన్స్తో మేడ్ అయి ఉంటాయా? కాదండి. ఆల్సో కాల్డ్ యాజ్ ఏ రఫేజెస్. కరెక్ట్ అండి. నెక్స్ట్ వచ్చి మేడప్ ఆఫ్ ఏ సెల్యులోస్ అండ్ ప్రోటీన్స్, ఇది కాదు. మేడప్ ఆఫ్ ఏ కొల్లాజన్ ఫైబర్స్, ఇది కాదు. సెకండ్ ఆప్షన్ అన్నది కరెక్ట్. డైటరీ ఫైబర్స్ అన్నవి ఎందుకు యూజ్ అవుతాయి? ఫ్రీ బౌల్ మూమెంట్కి యూజ్ అవుతాయి. అంటే కాన్స్టిపేషన్ రాకుండా ఉండడానికి డైటరీ ఫైబర్స్ అన్నవి యూజ్ అవుతాయి. ఫైబర్స్ అనేవి ఎక్కువగా ఎందులో ప్రజెంట్ అయి ఉంటాయి? ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటాయి. సెకండ్ ఆప్షన్ అన్నది ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 3, వాషింగ్ ద రైస్ మెనీ టైమ్స్ యూజింగ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఏ వాటర్ బిఫోర్ కుకింగ్ లీడ్స్ టు. అంటే మనం రైస్ని కుక్ చేసే ముందర వాటర్తో ఎక్కువ సార్లు వాష్ చేయడం వల్ల ఏ విటమిన్ అన్నది లాస్ అవుతుంది అని అడిగాడు. ఆప్షన్ 1 లాస్ ఆఫ్ ఏ విటమిన్ ఇ. ఆప్షన్ 2 లాస్ ఆఫ్ ఏ విటమిన్ బి. ఆప్షన్ 3 లాస్ ఆఫ్ ఏ వాటర్ సాల్యుబుల్ కార్బోహైడ్రేట్స్. ఆప్షన్ 4 లాస్ ఆఫ్ ఏ సర్ఫేస్ ప్రోటీన్. రైస్ని ఎక్కువగా వాష్ చేయడం వల్ల ఏ విటమిన్ లాస్ అవుతుందండి? సెకండ్ ఆప్షన్ లాస్ ఆఫ్ ఏ విటమిన్ బి. రైస్ యొక్క పైన పట్టుంటుంది కదా, అందులో విటమిన్ B1 థైమిన్ అన్నది ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ విటమిన్ B1 డిఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ వచ్చి బెరిబెరి. సో మనం రైస్ని ఎక్కువసార్లు వాష్ చేయడం వల్ల విటమిన్ బి అన్నది లాస్ అవుతుంది. ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 4, గివెన్ బిలో ఆర్ సమ్ ఫుడ్ ఐటమ్స్. కింద కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇచ్చాడు. ఏ వచ్చి బాయిల్డ్ అండ్ మ్యాష్డ్ పొటాటో, బాయిల్ చేసి మ్యాష్ చేసిన పొటాటో. బి వచ్చి బాయిల్ అండ్ చూడ్ రైస్, బాయిల్ చేసి నమిలంట్ మెత్తగా చేసినటువంటి రైస్ అన్నమాట. సి వచ్చి ఏ స్లైస్ ఆఫ్ ఏ బ్రెడ్. డి వచ్చి షుగర్ సొల్యూషన్. ఇ వచ్చి కోకోనట్ ఆయిల్. విచ్ ఆఫ్ ద అబో విల్ గివ్ బ్లూ బ్లాక్ కలర్ వెన్ టెస్టెడ్ విత్ అయోడిన్ సొల్యూషన్. కింద పైన ఇచ్చాడు కదా, వీటిలో అయోడిన్తో టెస్ట్ చేసినప్పుడు ఏది బ్లూ బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది అని అడిగాడు. అయోడిన్ అన్నది బ్లూ బ్లాక్ కలర్లోకి ఎప్పుడు టర్న్ అవుతుంది? అక్కడ ఏం ప్రజెంట్ అయి ఉండాలి? కార్బోహైడ్రేట్ అన్నది ప్రజెంట్ అయి ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ బాయిల్ అండ్ మ్యాష్డ్ పొటాటో అన్నాడు, ఇది కరెక్టే కదండి. నెక్స్ట్ బాయిల్ అండ్ చూయిడ్ రైస్, ఇందులో కూడా కార్బోహైడ్రేట్ ప్రజెంట్ అయి ఉంటుంది, ఇది బ్లూ బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది. సి ఏ స్లైస్ ఆఫ్ ఏ బ్రెడ్, బ్రెడ్లో కూడా కార్బోహైడ్రేట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి కదా, సో ఇది కూడా బ్లూ బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది. డి వచ్చి షుగర్ సొల్యూషన్. షుగర్ సొల్యూషన్ అనేది అయోడిన్తో రియాక్ట్ కాదండి, బెనిడిక్స్ రియాజెంట్తో రియాక్ట్ అవుతుంది. ఈ వచ్చి కోకోనట్ ఆయిల్. ఇందులో కార్బోహైడ్రేట్ ఉంటుందా? ఉండదు, ఫ్యాట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, సో ఇది టర్న్ కాదు. ఇక్కడ ఆప్షన్స్లో ఏబిసిడి, ఏబిసి అన్నాడు, ఇది కరెక్టే. ఏసిఇ అన్నాడు, ఇది కాదు. ఓన్లీ ఏ అండ్ సి అన్నాడు, ఇది కాదు. బి అండ్ డి అన్నాడు, ఇది కాదు. సో ఇక్కడ ఏబిసి అన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా, ఇక్కడ కార్బోహైడ్రేట్ ప్రజెంట్ అయి ఉంటే అయోడిన్తో టెస్ట్ చేసినప్పుడు అది బ్లూ బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 5, రాధికాస్ గమ్స్ వర్ ఆఫన్ బ్లీడింగ్ అండ్ హర్ వూన్స్ వర్ టేకింగ్ లాంగర్ టైమ్ టు హీల్. హర్ డైట్ కుడ్ బి డెఫిషియంట్ ఇన్ విచ్ విటమిన్.
ఈ రాధిక అనే ఆమె యొక్క గమ్స్ అంటే చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ అవుతూ ఉందంట. అదేవిధంగా గాయాలు మానడానికి లాంగ్ టైం పడుతుందంట. ఇలా అవ్వడానికి ఆమె యొక్క డైట్లో ఏ విటమిన్ అన్నది డెఫిషియెంట్ అయ్యింది అని అడిగాడు. బ్లీడింగ్ గమ్స్ అంటే ఏంటి, ఏ డిసీజ్ అది? స్కర్వీ డిసీజ్. ఈ స్కర్వీ డిసీజ్ అనేది ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది? విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో ఇక కరెక్ట్ ఆన్సర్ విటమిన్ సి అండి. విటమిన్ బి1 డెఫిషియన్సీ వల్ల బెరిబెరి, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల రికెట్స్, విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల నైట్ బ్లైండ్నెస్ అనేవి వస్తాయి. ఇక్కడ బ్లీడింగ్ గమ్స్ అంటే స్కర్వీ డిసీజ్. ఈ స్కర్వీ డిసీజ్ అనేది విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల వస్తుంది. విటమిన్ సి అంటే అస్కార్బిక్ యాసిడ్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 6. ద విటమిన్స్ విచ్ ఆల్సో యాక్ట్ యాజ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్. కింది వానిలో యాంటీ ఆక్సిడెంట్స్ గా ఏవి యాక్ట్ చేస్తాయి అని అడిగాడు. ఆప్షన్ 1 విటమిన్ ఏ, బిడి, బి విటమిన్ ఏ, సిఈ, సి ఆప్షన్ విటమిన్ డిబిసి, డి ఆప్షన్ విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే. యాంటీ ఆక్సిడెంట్స్ గా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ అన్నవి యాక్ట్ చేస్తాయి. రెటినాల్, అస్కార్బిక్ యాసిడ్, టోకోఫెరాల్, ఇవి 3 కూడా యాంటీ ఆక్సిడెంట్స్ గా యాక్ట్ చేస్తాయండి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ B అన్నది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంక్రీస్ ద కన్జప్షన్ ఆఫ్ ఏ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ యూ హెల్ప్ యూ ఇంక్రీస్ ద లెవెల్ ఆఫ్ ఏ కార్బోహైడ్రేట్ ఇన్ యువర్ బాడీ. కింది వానిలో ఏ ఫుడ్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీలో కార్బోహైడ్రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని అడిగాడు. ఆప్షన్ 1 మెయిస్, ఆప్షన్ 2 పీ, ఆప్షన్ 3 సోయాబీన్, ఆప్షన్ D గ్రౌండ్ నట్. అంటే బఠానీలండి, సోయాబీన్స్, గ్రౌండ్ నట్, ఇవి కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. వీటిలో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ప్రెసెంట్ అయి ఉంటాయి. మెయిస్ అంటే ఏంటంటే కర్న్ ఉంటుంది కదా, మొక్కజొన్న కగ్గిలు అంటారు కదా, ఇవి ఇందులో కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఇక్కడ మెయిస్ ని మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీలో కార్బోహైడ్రేట్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. కనుక ఫస్ట్ ఆప్షన్ ఆప్షన్ A అన్నది కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, డెఫిషియన్సీ ఆఫ్ ఏ విటమిన్ సి కాస్ ద బ్లీడింగ్ ఆఫ్ ఏ గమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, డెఫిషియన్సీ ఆఫ్ ఏ విటమిన్ ఎక్స్ కాజెస్ ద బ్లీడింగ్ ఆఫ్ ఏ గమ్స్. అంటే ఎక్స్ అంటే ఇక్కడ బ్లీడింగ్ గమ్స్ అంటే ఏం చెప్పాను, దేని డెఫిషియన్సీ వల్ల వస్తుంది? విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి? విటమిన్ సి. దిస్ విటమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఏ మినరల్ వై. ఈ విటమిన్ సి అన్నది ఏ మినరల్ యొక్క అబ్జార్ప్షన్ కి యూజ్ అవుతుంది? అండ్ ఎక్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఫుడ్ జెడ్. ఇది ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది అంటే జెడ్ అనేది ఇక్కడ ఫుడ్ ఐటమ్. ఓకే, అర్థమైందా? విటమిన్ సి అన్నది ఏ మినరల్ యొక్క అబ్జార్ప్షన్ కి యూజ్ అవుతుంది? ఐరన్ అండి. సో ఇక్కడ వై ఏమవుతుంది? ఐరన్ అవుతుంది. ఎక్స్, ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ? విటమిన్ సి. విటమిన్ సి ఈజ్ ఫౌండ్ ఇన్ ఫుడ్ జెడ్. విటమిన్ సి అన్నది ఏ ఫుడ్ లో ప్రజెంట్ అయి ఉంటుంది? సిట్రస్ ఫ్రూట్స్ లో ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ జెడ్ ఏమవుతుంది? సిట్రస్ ఫ్రూట్స్ అవుతుంది. ఐడెంటిఫై ద ఎక్స్, వై అండ్ జెడ్. ఎక్స్ వచ్చి విటమిన్ సి, వై వచ్చి ఐరన్, జెడ్ వచ్చి సిట్రస్ ఫ్రూట్స్. ఇక్కడ ఏ ఆప్షన్ లో ఉంది చూడండి? ఆప్షన్ A కాదు, విటమిన్ సి అని చెప్పాను కదా, ఆప్షన్ D అన్నది కరెక్ట్ అండి. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి. వీడియో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 9. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యూట్రియన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద మిల్క్. మిల్క్ లో ఏమే న్యూట్రియన్స్ అన్నవి ప్రెసెంట్ అయి ఉంటాయి? ఆప్షన్ A చూడండి, ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ ఏ. బి వచ్చి కార్బోహైడ్రేట్స్, విటమిన్ సి, ఐరన్. సి వచ్చి ప్రోటీన్స్, ఐరన్, విటమిన్ డి. డి వచ్చి ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి. మిల్క్ లో మోస్ట్లీ మిల్క్ ని ఏమంటారంటే సంపూర్ణ ఆహారం అని అంటారు కదా. మిల్క్ లో విటమిన్ డి అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది, కాల్షియం ప్రెసెంట్ అయి ఉంటుంది, ప్రోటీన్ ప్రెసెంట్ అయి ఉంటుంది. ఆప్షన్ D అన్నది కరెక్ట్ అండి. వీటితో పాటుగా విటమిన్ B12, విటమిన్ సి, విటమిన్ బి కూడా ప్రెసెంట్ అయి ఉంటుందండి. ఓకే, మిల్క్ లో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ D అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ప్రిజర్వేటివ్. ఫుడ్ ని ప్రిజర్వ్ చేయడానికి కింది వానిలో దేనిని యూజ్ చేస్తారు? ఆప్షన్ A సోడియం బెంజోయేట్, ఆప్షన్ B అమ్మోనియం సల్ఫేట్, ఆప్షన్ C సోడియం క్లోరైడ్, ఆప్షన్ D కాపర్ సల్ఫేట్. ఫుడ్ ప్రిజర్వేటివ్ గా దేన్ని యూజ్ చేస్తారండి? సోడియం బెంజోయేట్ ని యూజ్ చేస్తారు. ఇది వచ్చి ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్. నేచురల్ ప్రిజర్వేటివ్స్ ఏమని చెప్పాను? ఆయిల్స్, సాల్ట్, షుగరు. ఓకే,
ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అండి. ఇది కెమికల్ ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్ సోడియం బెంజోయేట్ అన్నది. ఇవండి ప్రీవియస్ పేపర్లో అడిగిన క్వశ్చన్స్ ఫుడ్ అనే టాపిక్ నుంచి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.